నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయంలో ఏసీబీ దాడులు, పలు విభాగాల్లో కొనసాగిన తనిఖీలు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం. సమస్యల పరిష్కార వేదికలుగా పార్టీ కార్యాలయాలు, కాంగ్రెస్ ఆఫీసును ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు, షరతులు లేకుండా రుణమాఫీ అమలుకు డిమాండ్. ఇక వార్తల వివరాలు. వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవస్థానంలోని ప్రధాన విభాగాల్లో అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో గోదాం అకౌంట్స్ లడ్డూ తయారీ విభాగంలో తనిఖీ చేశారు. గోదాంలో నిల్వ చేసిన సరుకులు, ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న సరుకుల శాంపిల్స్ సేకరించారు. తూనికలు, కొలతలు, నాణ్యత తదితర అంశాలపై సమగ్రంగా విచారించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి మాట్లాడుతూ, ఆలయంలోని పలు విభాగాల్లో అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు దాడులు చేసినట్టు తెలిపారు. తూనికలు, కొలతలు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఈరోజు ఏసీబీ కరీంనగర్ ఆకస్మిక దాడి చేయడం జరిగింది. మా ఇన్స్పెక్టర్లు, మా సిబ్బంది మరియు తూనికల కొలతల శాఖ మరియు ఆడిటర్ మరియు ఫుడ్ సేఫ్టీ శానిటేషన్ విభాగాల అధికారులతో అందరం కూడా క్షుణ్ణంగా తనిఖీ కోసము ఈరోజు రావడం జరిగింది. అన్ని విభాగాల్లోనూ రికార్డును తనిఖీ చేసి మేము మన అవకాశాలు వాటి విషయంలో ప్రభుత్వానికి ఒక నివేదికను పంపిస్తాము. ఈ ప్రసాద లడ్డూలు తయారీ తర్వాత ఈ స్టాక్ ఒకటి ఇంకా చాలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ జా సందర్శించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పాఠశాలలోని ఫ్లోరింగ్, కిచెన్ షెడ్ ఇతర పెండింగ్ పనులు వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్తంభంపల్లి గంజివాగును సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, జెడ్పీసీఈఓ వినోద్, ఎంపీడీఓ భీమా జయశీల, డీఈఓ ఎంఈఓ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. పార్టీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 27వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 27వ వార్డులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. దేశ చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేశామన్నారు. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22,37,000 మంది రైతులకు దాదాపు 18,000 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశామన్నారు. త్వరలో పేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పథకాలను ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాగులరాము, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కుమ్రయ్య, సత్యలక్ష్మి, రాము పాల్గొన్నారు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి గురించి, రాజీవ్ గాంధీ గారి విగ్రహం తొలగిస్తామంటే సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం సరసరసల మరుగుతుందని చెప్పిన, ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తారు మరోసారి మాటంటే
మా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ దాటిస్తారని చెప్పిన తప్పని అంటున్నా. మా నాయకుని పట్టుకొని మీరు అంటున్న మాటలకు మేము మాట్లాడితే దాని జవాబు చేయాల్సింది పోయి పిచ్చి పిచ్చి ప్రలాపం చేసేటువంటి ట్రోలింగ్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది సాధ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఈరోజు మేము ప్రజల నుండి వచ్చిన వాళ్ళం. ఓ తండ్రి చాటి బిడ్డడుగానో ఓ మామ చాటి బిడ్డడుగానో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు అంటున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ఈరోజు కుర్చీ ఎక్కినటువంటి ముఖ్యమంత్రి కుర్చీ పీఠం అందించిన వ్యక్తి తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు హైదరాబాద్ నుంచి సుమారు 50కి పైగా కంపెనీలు వస్తున్నాయని, ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలను అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు తోడ్పాటు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణాధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, పుల్కం రాజు, మధు శ్రీనివాస్, స్వామి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి సుమారు 30 నుంచి 35 కంపెనీలు, ఇతర ప్రాంతాల నుంచి ఒక 20 నుంచి 25, మొత్తం 50 నుంచి 60 వరకు కూడా ఆనాడు నిరుద్యోగుల నుండి దరఖాస్తు స్వీకరించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 70% ఉద్యోగాలు, 30% ఉద్యోగాలు స్థానికంగా ఇచ్చేటువంటి ఏర్పాటు, 1500 మందికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పే లక్ష్యంలో భాగంగా ఈ మెగా జాబ్ మేళాను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం పక్షాన వేములవాడ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ జాబ్ మేళాను ఈ వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఆదివారం 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయనది. దీనికి 10వ తరగతి ఆపై చదువుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయా కంపెనీలు వచ్చి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 10 గంటలకి వచ్చి ఆయా కౌంటర్లో ఔత్సాహిక ఉపాధి పొందాలనుకున్నవారు, ఏ రంగంలో ఉపాధి కావాలనుకుంటున్న వాళ్ళు ఆయా కౌంటర్లలో మీ దరఖాస్తు స్వీకరించినట్టయితే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెలమిడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. బేషరతుగా రైతులకు రుణమాఫీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వేములవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఇన్ఛార్జి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేయడంలో ఆంక్షలు విధిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాటలు చెప్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం కనిపించడం లేదన్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలను దూషించేందుకే కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలలో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఫ్యాక్స్ చైర్మన్లు బండ నర్సయ్య, తిరుపతి రెడ్డి, రామ్మోహన్ రావు, కిషన్ రావు, మండల అధ్యక్షులు సత్యరెడ్డి, మేకల ఎల్లయ్య, గోసుకుల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, సీనియర్ నాయకులు నరేందర్, శ్రీకాంత్ గౌడ్, రవికుమార్, అజిత్ రావు పాల్గొన్నారు.
వేములవాడ సొసైటీ పరిధిలో, ఓన్లీ మా వేములవాడ సొసైటీ పరిధిలోని 23 గ్రామాలకు సంబంధించిన రైతులకు 811 మంది రైతులకు మేము రుణాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో రుణమాఫీలో వారు చెప్పిన డేట్ ప్రకారం 811 మందికి అర్హత ఉంది. కాకపోతే వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని అదని ఇదని రేషన్ కార్డు లింకు లేదని మనకు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, మంత్రి ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు, రేషన్ కార్డు ప్రాతిపదికన కాదు అని చెప్పారు. మీడియా ముఖంగా పేపర్లో కూడా అక్కడక్కడ మనం చూడడం జరిగింది. సొసైటీకి వచ్చేసరికి ఏమవుతుంది, కుటుంబ నియంత్రణ నిర్ధారణ కాలేదు అని చేయడం జరుగుతుంది. కుటుంబ నియంత్రణ నిర్ధారణ చేసేది ఒక రేషన్ కార్డు మాత్రమే. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. డిస్టింక్షన్ లో పాస్ అయిన ఆశీర్వాద్ గారు, మేము దాన్ని ఏకపరిస్తా ఉన్నాము. ప్రాక్టికల్ గా శూన్యం, మీకేం 0 మార్కులు ఇప్పటివరకు మీరు ఆచరణ పెట్టలేదు. మీకు తెలంగాణ వేములవాడ రైతుల పట్ల ఏ మాత్రం అవగాహన ఉన్నా కూడా మీరు చెప్పాలి. 300 మందికి రాలే, 400 రాలే, నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం నువ్వు ఏదైతే గ్రామంలో రుద్రగలవో మీ దగ్గరనే 600 మంది రైతుకు ఇవాళ రైతు రుణమాఫీ కాలేదు. ఎందుకు ప్రాక్టికల్లో శూన్యం అంటే మీ బాధ్యత. ఇక్కడ ప్రజలు మేము నమ్మి ఓటేసి మా వాడు గెలిపించుకున్నా మేము మాకు పని చేస్తారని చెప్పారు. అసలు మీ దగ్గర స్పష్టత, మీరు చెప్పని ఇన్నే పైసలు ఉన్నాయి, ఇంతకుముందు చెస్ వైస్ చైర్మన్ గారు చెప్పారు, మీరు బడ్జెట్లే పెట్టిన లెక్కనే 26,000 పెట్టారు, మరి ఇక్కడ 40,000 కావాలి. ఈ పొంతలు ఎక్కడ కుదురుతుంది అంటే ఏదో ఒకటి మాట అనాలి, ఒకటి మీరు గాయ మాట చెప్పాలి. దయచేసి మీరు ఎంత ఇస్తారో అంత స్పష్టంగా చెప్పుడి, అతను కావని చెప్పుడి. మీరు ఎక్కడన్నా రేషన్ కార్డు లోన్ తీసుకోక రేషన్ కార్డు అడిగిరా, అసలు 5 ఎకరాలకు ఎంతవా, 10 ఎకరాలు ఎంత నిర్దిష్టత లేపండి. అక్కడ అంత చేసుకొని మీకు చెప్తుండ్రు, అంటే గంత చేసేది ఉంటే ఇలా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఏమన్నా అంటే లెక్క చెప్తున్నాం, మర్చిపోయి ఇవాళ రైతులు మాత్రం గోస పెడుతున్నారు. రైతులందరూ కూడా బయటకు వచ్చి మరి మీరే కదా హామీ ఇచ్చారు మా రైతులకు అండగా ఉంటామని, మేము తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి మరి ఆ మాఫీ చేయిందని చెప్పేసి ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో సొసైటీల ముందట ధర్నాలు చేస్తుంటే, నిరసనాలు చేస్తుంటే ఇందాకనే మనోహర్ రెడ్డి గారు చెప్పారు, వరంగల్ లాంటి ఆడ చాలా చోట్ల వాళ్ళను అరెస్ట్ చేసి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక, యశోద వేషధారణలో సందడి చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటామని తెలిపారు. శ్రీకృష్ణుని జననం జీవితం ఓ అద్భుతమని, యుగ యుగాలుగా ఆయన తత్వం మానవాళికి విశేషంగా ప్రభావితం చేస్తుందన్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులతో పాటు పాల్గొన్నారు. నృత్యాలు నాటికలు ప్రదర్శించిన విద్యార్థులను చైర్మన్ అభినందించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఆల్ఫోర్స్ అంటేనే చదువుతో పాటుగా సంస్కారం, సభ్యత, మన పండగల విశిష్టత చాలా గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ముఖ్యంగా కృష్ణుడి అవతారం తెలిసిందే. ఇప్పటికీ కూడా మరి మనము ఆ గీతాలో ఉన్న ప్రతి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మన నిత్య జీవితంలో మనం ఏ రకంగా నడుచుకోవాలి, మనం ఎదుర్కోబోయే ప్రతి సవాల్కి కూడా సమాధానం అక్కడ మరి ఆ రూపంలో మనకు దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలని చెప్పేసి మరి అధర్మంపై ధర్మం విజయం దానికి ఎలా అయితే మనం సూక్తిగా మహాభారతం మనం ఉందో అదేవిధంగా అందరూ కూడా మరి చెడు వైపు కాకుండా మంచి వైపు నడిచే ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషి లోపల కూడా, ప్రతి చోట కూడా, ప్రతి వృత్తిలో, ప్రతి దగ్గర కూడా మనకు మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ప్రతి వాళ్ళం చెడు వైపు కాకుండా మంచి వైపు చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ మానవాళి ఇంకా సురక్షంగా ఉండాలి అంటే తప్పకుండా ఒకరికొకరు చేదోడు వాదులుగా ఉంటూ అలాంటి అహింస తర్వాత అధర్మం లేకుండా ధర్మం వైపు నడిచే విధంగా ఉండాలని కూడా మరి ముందుకు వెళ్ళాలని సమస్త ప్రజలందరికీ కూడా ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా పోచమ్మ తల్లి బోనాలు వైభవంగా నిర్వహించారు. గ్రామంలో శ్రావణ మాసంలో 5 నెలలకోసారి పోచమ్మ బోనాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఇంటికో బోనంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ బీసీ హాస్టల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి హాజరై అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమ్మకు గుర్తుగా చెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో వాననీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వార్డు కౌన్సిలర్ రేవెల్లె స్వామి, మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, జూనియర్ అసిస్టెంట్లు రమాకాంత్, అనిల్ కుమార్, లక్ష్మి నరసయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అమ్మకు మన వంతుగా ఒక చెట్టు పెట్టి మనకు తల్లి మీద ఉన్న ప్రేమ చాటాలని, విద్యార్థిని విద్యార్థుల్లో కూడా తల్లి ప్రేమ విలువల గురించి చాటాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ ప్రోగ్రాంలో స్థానిక 20వ వార్డులో బాలికల వసతి గృహంలో ఈరోజు చెట్టును పెట్టడం జరిగింది, వాళ్ళతో పెట్టించడం జరిగింది. అలాగే వారి చదువు ఎలా సాగుతుంది, వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులు ఇంకా చదువు మీద ఫోకస్ చేయాలి. వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు బ్రేక్ఫాస్ట్ లేదు, స్నాక్స్ లేదు చెప్పడం జరిగింది. డెఫినెట్లీ దీన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతాము, వారికి కావలసిన సౌకర్యాలను అన్నీ అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రజాప్రతినిధులకు కూడా, అంటే మా పైన ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ కలెక్టర్ గారిని కూడా మేము అడుగుతాము అని తెలియజేస్తూ, అలాగే ఈ కాలంలో మెయిన్గా జ్వరాలు ఎక్కడ చూసినా విపరీతంగా జ్వరాలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకలు చేపట్టారు. 100% రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చివరికి రైతులను మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తమ పార్టీ నాయకులను దూషించడమే సీఎం ఎజెండా అని వారు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా మంతని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రుణమాఫీ చేయకపోగా రైతు బంధు ఊసేత్తడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49,500 కోట్ల రుణాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 కోట్ల రుణమాఫీకి అంచనా వేసిందన్నారు. క్యాబినెట్లో 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించారన్నారు. రుణమాఫీని తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ను దూషిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను పెట్టి అణచివేసే ప్రయత్నం చేయడము, ఈ విధంగా చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఒకవైపేమో నేను రుణాలను మాఫీ చేసిన హరీష్ రావు రాజీనామా చేయంటాడు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఇంకా మేము మిగిలిన అన్ని కూడా చేస్తూనే ఉంటాం, ఎవరు ఆందోళన చెందొద్దని తుమ్మల నాగేశ్వరరావు అంటాడు. అంటే ఎవరు కరెక్ట్? ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినామన్నది కరెక్టా? తుమ్మల నాగేశ్వరరావు ఇంకా కూడా చేస్తాం ఆందోళన చెందొద్దనేది కరెక్టా? పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించారు. అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలన్నారు. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు నేడు అనేక అంశాలతో రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బు 17,900 కోట్ల రూపాయలు. మరి ఈ విధంగా అంచెలంచెలుగా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు తగ్గించి ఇవాళ లేనిపోని ఆంక్షలు పెట్టి
రైతులకు నిలువున మోసం చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. దేశానికి అన్నం పెట్టి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలాగా చేద్దామని చెప్పి మరి ఆ రోజు రైతులకు నమ్మ పలికినటువంటి ప్రభుత్వం ఇది. మరి ఇవాళ మరి అటువంటి ఆలోచన మానేసి రైతులు ఇబ్బంది పడుతున్న ఆలోచన లేకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే మరి రుణమాఫీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీర్నపల్లి టు ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు సురేష్ నాయక్, జిల్లా జడ్జి కోఆప్షన్ సభ్యుడు ఎండి చాందు పాషా, మాజీ జెడ్పీటీసీ కళావతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రవర్తిస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మొట్టమొదటిగా మీరు రైతుల గురించి ఆదరించే వ్యక్తి అయితే, మీరు నిజంగా ఆ రైతుల గురించి రైతుల పక్షపాతి ప్రభుత్వం అయితే మొట్టమొదటి ఇవాళ మీ ఎమ్మెల్యేలకు వచ్చినాయి. ఈరోజు ముగ్గురు నలుగురు ఒక పది మంది ఎమ్మెల్యేలకు ఇవాళ ఇలా రెండు లక్షల లోపు రుణమాఫీ అయింది. మరి వాళ్ళకి ఎట్లయింది? ఇలా సామాన్య జనాలు మీకు అనిపిస్తున్నారా? ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతులను పక్కకు పడేసి ఈరోజు రైతులను బ్యాంకుల చుట్టూ ఇబ్బంది పడేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోక చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలన్నారు. రుణమాఫీ కాని రైతులపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించాలని, వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో నీరు నింపి పంటలకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ లో ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను సత్వరమే మంజూరు చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, వీరిద్దరు చూస్తే మాకు మహాభారతంలో కూడా ఉత్తర ప్రగల్భాలు అనేది కనబడుతున్నారు. మాట్లాడేమో బాగా మాట్లాడతారు, కానీ పనికి మాత్రం ఏమాత్రం చేతగాని మనుషులు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకునే వాళ్ళు. విషయం ఏంటంటే, రుణమాఫీ గురించి ఎట్లాగూ మీరు 2 లక్షల రూపాయలు మీరు చేస్తున్నారు కాబట్టి రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడేదాకా తప్పకుండా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతాంగం వెంబడుంటాం, రైతులకు సహకరించుకుంటూ పోతాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మదనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్రావు ఆధ్వర్యంలో కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొద్ది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందన్నారు. 100% రైతులకు రుణమాఫీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి దాదాపు మొన్న డిప్యూటీ సీఎం గారే 7,500 కోట్ల మాత్రమే రుణమాఫీ అయినా చెప్పారు. అంటే అధికారంలోకి వచ్చాక ఒక మాట, అధికారంలో వచ్చాక ఒక మాట, అంటే ప్రజలను మభ్యపెట్టి గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజల ఆగ్రహానికి గురిగా తప్పదు. రైతుల యొక్క ఆగ్రహ జ్వాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపుర్ టు సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోక చేపట్టారు. అనంతరం
తహసీల్దార్ శంకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ, తెలంగాణ సర్కార్ రుణమాఫీపై లేనిపోని ఆంక్షలు పెట్టి రైతాంగాన్ని నిలువున మోసం చేసిందన్నారు. అర్హులందరికీ రుణమాఫీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు జెట్టి దేవేందర్, కొల్లూరి రమ రాయమల్లు, మాదాసి సువర్ణ రామచంద్రం, బొల్లమల్ల కౌశల్య శంకర్, బీఆర్ఎస్ నాయకులు దేవయ్య, కొట్టె రవీందర్, ఆకుల స్వామి, వివేక్ పటేల్, కుమార్, సువర్ణ, బిట్టు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాలంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఈ రైతును కాపాడుకోవాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకు వెన్నెముకగా ఉండి రైతును కాపాడే విధంగా ఉండాలి. కానీ రైతును మోసం చేసి, రైతును దగా చేసి, ఇవాళ రైతును నట్టేట ముంచే విధంగా తీసుకురావడం కాకుండా, ఇవాళ మంత్రులు చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఏ మంత్రి ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. ముఖ్యమంత్రి ఒకటి చెప్తే మంత్రులు ఒకటి చెప్తున్నారు. రైతులు ఎవరు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో పాటు నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. పెట్టుబడి సాయం రైతు బంధు బంద్ చేసి రైతుల నడ్డి విరిచిందని ఆరోపించారు. ఏ ఒక్కటి కూడా రైతులకు కావాల్సిన ఏ ఒక్కటి కరెంటు లేదు, పెట్టుబడి లేదు, విత్తనాలు లేవు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, కరెంటు లేదు, ఆఖరికి చేస్తా అన్న రుణమాఫీ కూడా లేదు. రుణమాఫీ చేస్తే కనీసం ఆ రైతులు బతికించిన వాళ్ళం అవుతాము. 500 మంది రైతులు కేవలం 9 నెలల్లో 500 మంది రైతులు చనిపోయినారు. ఒకప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో రైతు ఆత్మహత్య అన్న పదం మర్చిపోయినారు, ప్రెస్లు మర్చిపోయినారు, రైతులు మర్చిపోయినారు, ప్రజలందరూ మర్చిపోయినారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోక నిర్వహించారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్లు గంధె రాధిక శ్రీనివాస్, తక్కలపల్లి రాజేశ్వరరావు, హుజూరాబాద్ పట్టణ మండల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంఘం ఐలయ్య, ఫ్యాక్స్ అధ్యక్షులు ఎడవల్లి కొండలరెడ్డి, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, అన్ని సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. మండల అధ్యక్షుడు వరస కృష్ణహరి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందరరావు అధ్యక్షతన పార్టీ నాయకులు రైతులతో కలిసి ముస్తాబాద్ టు సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు జనగామ శరత్రావు, అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరమణారావు, మాజీ మండలాధ్యక్షులు కొమ్ము బాలయ్య, పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి పాల్గొన్నారు. అందులో తెలంగాణ మొత్తం కూడా వ్యవసాయ పడమే ఆధారపడ్డ రాష్ట్రం. ఇలా 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన తర్వాత కరెంటు మంచిగిచ్చి, నీళ్లు మంచిగిచ్చి, ఇలా రైతు బంధిచ్చి, ఇలా బంగారం వలె రైతులంతా బాగుపడుతుంటే ఇలా మీరు వచ్చి రైతులను పూర్తిగా ఇలా వంచిస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు, ఎన్నడి కూడా ఒక్కొక్క రైతు గోస పోసుకుంటారు. 2 లక్షలు ఇష్టమని రైతు కదా, మనిషి కదా ఆశ ఉంటుంది, ఉరికిపోయి తెచ్చుకోరి. మీ వీడియోలు ఉన్నాయి, ఇలా చూపిస్తాం, ఉరికిపోయి తెచ్చుకోరి. 9వ డేట్ పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో
కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు రఫీక్ మాట్లాడుతూ సమాజంలో మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు యువకులు పాల్గొన్నారు. ఖండిస్తూ ఈరోజు సుల్తానాబాద్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ మహిళలకు మాత్రం రక్షించడానికి చట్టాలు లేవు. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక మీదనైనా ఈ మళ్ళీ మహిళలకు రక్షించాలని చెప్పి కోరుతూ, మరి ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మనం చేసేది ఏమీ లేదు. కొవ్వొత్తు ర్యాలీలు నిరసనలు తప్ప వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతులేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మన భారతదేశంలో కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి, కొత్త చట్టాలు మహిళల కోసం తేవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేయచ్చు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యూత్ నాయకులు మద్దుల ప్రశాంత్ చెరువతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో డాక్టర్లు 150 మంది గ్రామస్తులకు పలు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి సుమారు 40,000 విలువగల మందులు పంపిణీ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆకుల శ్రీనివాస్, వి కార్తిక్ రెడ్డి, విజేత రెడ్డి, పి సుందరి, దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దాసరపు లక్ష్మణ్, దాసరపు ఇసాక్, శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు. మా విలేజ్ లో చాలా మంది సీజనల్ వ్యాధులు అంటే ఫీవర్ అంటే బాధపడుతుంది, స్పందిస్తూ మా డాక్టర్స్ తో హెల్త్ క్యాంప్ గ్రామస్తులందరూ ఈ క్యాంపుని యూటిలైజ్ చేసుకుని తగిన తీసుకెళ్ళి ఇలాంటి మరిన్ని క్యాంపులు గ్రామ ప్రజల కోసం, అక్కడ హాస్పిటల్ దగ్గర రాని వాళ్ళ కోసం మరిన్ని క్యాంపులు కండక్ట్ చేస్తాం. ఉచిత వైద్య క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి ఇప్పుడు సీజన్ వ్యాధుల పట్ల మా గ్రామంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారా, పెద్దలు అన్నగారికి, దేవేందర్ రెడ్డి అన్నగారికి సూచించండి, సరే ఒకరోజు క్యాంప్ పెడతా అని చెప్పేసి మాకు అవకాశం ఇచ్చారు. మా గ్రామంలో కూడా వ్యాధులకు తగిన చికిత్సలు చేయించాడు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని దేవేందర్ అన్నారు. బురదలో దిగబడిన ఆర్టీసీ బస్సును స్థానికుల సాయంతో గ్రామస్తులు బయటకు తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు మొత్తం బురదమయంగా ఉండడంతో బస్సు వెనుక టైర్లు సగం వరకు దిగబడ్డాయి. దీంతో ప్రయాణికులంతా కిందికి దిగి స్థానికుల సాయంతో బస్సును ముందుకు తోసి బురదలో నుంచి బయటకు తీశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమార్ మాట్లాడారు. కిలోమీటర్ వరకు చేపట్టిన సీసీ రోడ్డు పనులు సకాలంలో పూర్తి కాలేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కాస్త బురదమయంగా మారడంతో రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. చిన్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు దాదాపుగా ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు విస్తరణ పనిలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు మరి డాంబర్ రోడ్డు తీసి వదిలేయడం ద్వారా మరి బురదమయంగా మారడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు, అదేవిధంగా వచ్చేటువంటి బస్సులకు చాలా ఇబ్బంది గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ వీర్నపల్లి మండల కేంద్రంలోని అక్కడ బురదమయం కావడంతో బస్సు కూడా దిగబడడంతో చాలాసేపు ప్రయాణికులకు, ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్లకు, ఆ వెనుక ముందు ఉన్నటువంటి వెహికల్ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బురదమయమైనటువంటి రోడ్లను వెంటనే మరి సీసీ రోడ్ వేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కాంట్రాక్టర్ గారిని తెలియజేస్తా ఉన్నా. మరి వెంటనే పనులు వేగవంతం చేయాలి, ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి చేయాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బురద వల్ల ఈ ప్రాంతానికి దాదాపుగా రోజు 1500 మంది విద్యార్థులు, మోడల్ స్కూలు, హై స్కూలు ఇక్కడికి కేజీపీలకు వస్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు, పూర్తిగా బురదమయం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ గారు స్పందించి మరి ఆ బురదమయం ఉన్నటువంటి రోలను మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తున్నాం మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.